తగల పెట్టండి సార్. నిరంజన్ గారు బాబు రెడీ బాబు. కట్ కెమెరా. యాక్షన్. వెల్ ఏపీలో 10th ఇంటర్ పరీక్షలు పెట్టడానికే ప్రభుత్వం మొగ్గు చూపిస్తోంది. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్టైపోయింది. వెల్ ఏపీలో 10th ఇంటర్ పరీక్షలు పెట్టడానికే ప్రభుత్వం మొగ్గు చూపిస్తోంది. ఇంకోసారి 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 10th ఇంటర్ పరీక్షలు పెట్టడానికే 10th ఇంటర్ పరీక్షలు పెట్టడానికే ప్రభుత్వం మొగ్గు చూపిస్తోంది. అయిందా బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్‌ప్రెషన్. అబ్బా ఇప్పుడు అండి. అబ్బా ఏ అంటే నోరుపడిపోయిందా? అబ్బా ఇలా 10th ఇంటర్ పరీక్షలు పెట్టడానికే ప్రభుత్వం మొగ్గు చూపిస్తోంది. ఒక్క మాటతో లేచి రెండు జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తానో నాకు తెలియదు. కరోనా తగ్గుముఖం పడుతోన్న వేళ అయితే అట్ ఎనీ కాస్ట్ పరీక్షలు పెట్టాలని చూస్తోంది విద్యాశాఖ. జూలై మొదటి వారంలో ఇంటర్ అలాగే చివరి వారంలో 10th ఎగ్జామ్స్ నిర్వహించే అవకాశం కనిపిస్తోంది. నా కొడుకులారా మీకు తెలియదురా రే, ఈ నా కొడుకుల గురించి మీకు తెలియదురా బాబు. అందుకు షెడ్యూల్ ను కూడా సిద్ధం చేస్తోంది. ఎక్కడ వాడు రమ్మనండి, ఒక రాగం తీశారంటే వాడు రోగం వదులుతుంది. నేను ఇంటికి వెళ్ళిపోతాను భయ్యా, దీంతో పళ్ళాపోతున్నాను భయ్యా. రామచంద్ర ప్రభు కొత్తది కొత్తది ఏదైనా చెప్పు. మండగుడు మళ్ళీ గురువారం సీఎం జగన్ దగ్గర జరిగే సమీక్షలో పరీక్షలు పెట్టారా వద్దా? వద్దమ్మా, వద్దుగాక వద్దు. ఒకవేళ పెట్టాల్సి వస్తే ఎప్పుడు ఎలా అన్న దానిపై నిర్ణయాలు జరగబోతున్నాయి. నాలుగున్నర లక్షల మంది 10th విద్యార్థులు, దాదాపు 5 లక్షల మంది ఇంటర్ విద్యార్థులు పరీక్షలు రాయాల్సి ఉంది. బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకురా? యదవన్నారు యదవ యదవ. తప్పు 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 తప్పుగా మాట్లాడుతున్నారు. పరీక్షలు రాయాల్సి ఉంది. ఇప్పుడు వీరంతా పరీక్షలకు సిద్ధమవుతూ ఒక్క మాటతో లేచి రెండు జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను నాకు తెలియదు. ఒక్కరోజే నేను అలా బతకాలనిపిస్తుంది కదా? నీకు తెలివి ఎక్కువైందిరా, నువ్వు చచ్చిపోతావు. ఫినిష్ రా, ఓడరా. డౌట్ తగ్గేదల అంతేనా గేలుందా? అబ్బా 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 అట్లా ఆల్కి చాలు ఎక్కువైపోయింది.